चित्तूर जिला श्रीकालहस्ती पट्टणम लो अधिकार यंत्रांगानिकी विचित्रमैन परिस्थिति एदुरैंदी। करोना पॉजिटिव केसुलु वच्चिन प्रांतालोनी चुट्टुपक्कल वारिनी क्वारंटैन की पंपडानिकी अधिकारुलु प्रयत्निंचगा कोंदरु निराकरिंची अधिकारुलतो वाग्वादानिकी दिगारु। శ్రీకాళహస్తిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారణ చర్యల్లో భాగంగా అధికార యంత్రాంగం పాజిటివ్ వచ్చిన ప్రాంతాల్లోని చుట్టుపక్కల కుటుంబాల వారిని గుర్తించి వారికి వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు క్వారంటైన్ కేంద్రంలోకి పంపించడానికి ఏర్పాటు చేశారు। పట్టణంలోని నగచ్చాపాలెం పోసలవీధి ప్రాంతాలలో గుర్తించిన కుటుంబాలను పంపేందుకు అధికారులు ప్రయత్నించగా కొందరు తీవ్రంగా వ్యతిరేకించి అధికారులతో వాగ్వాదానికి దిగారు। తాము అక్కడికి వెళ్ళమని ఇంట్లోనే ఉంటామని భీష్మించారు। ఒక దశలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది। దీంతో తహసీల్దార్ జరీనా బేగం, డీఎస్పీ నాగేంద్రుడు, సిఐ నాగార్జున రెడ్డి కుటుంబాలతో చర్చలు జరిపారు। దీనిపై ప్రతిష్టంభన నెలకొనడంతో జిల్లా కలెక్టర్ ఎస్పీకి సమాచారం పంపించారు। పట్టణ పరిధిలో 61 మందిని గుర్తించి వారిని పంపించాలని అధికారులు తొలుత భావించినప్పటికీ 19 మంది ముందుకు రాగా మిగిలిన వారు వ్యతిరేకించడంతో అందరినీ మోటివేషన్ చేసి వారిలోనూ అవసరమైన వారిని మాత్రమే పంపాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు। చూడండి పర్మిట్ చేస్తాం, సాధారణంగా అందరిని లిఫ్ట్ చేయాలమ్మా, మీరు అడుగుతున్నారు కాబట్టి మీతో పాటు ఒక మీరు ఉండండి అమ్మా, మీ అమ్మగారితో పాటు మీరు ఉండండి అమ్మా, మీకు ఏం కావాలన్నా ఇతను లోకల్ వాలంటీర్ కదా, ఇతను మీకు ఫోన్ చే మీరు ఫోన్ చేస్తే చాలు, మీకు ఏమి కావాలన్నా బయట పిలుచుకొని పోయి 6 రోజుల తర్వాత ఇస్తాం। మేము 14 రోజులు మేము పెట్టుకోము, మా సెకండరీ కాంట్రాక్ట్స్ కాబట్టి 6 రోజుల తర్వాత వదిలేస్తాం అనమాట, సరేనా? 6 రోజుల తర్వాత ఇంకో టెస్ట్ చేసి పంపించేస్తాం। మాకు పరిస్థితి అయితే ఏం లేదు, మేము ఐడెంటిఫై చేసామండి। దాదాపు 24వ తేదీ నుంచి మనం చూసుకున్నట్లయితే ప్రతిరోజు ఏదో ఒక కేసు అయితే వస్తూనే ఉంది। కేసు వస్తున్నప్పుడు మేమేం చెప్తున్నాము, వాళ్ళు తెలుసో తెలియకో కొంతమంది కలిసి ఉంటారు, 15 రోజులు 20 రోజుల తర్వాత వచ్చేసి అది బయటికి వస్తూ ఉంది, టెస్టులు చేయించుకోవాలి, టెస్టులు చేయించుకున్న తర్వాత రిజల్ట్ వచ్చేంత వరకు తర్వాత వచ్చేసి కొన్ని మెడికల్ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గైడ్లైన్స్ పాటించాలి। ఇది వచ్చేసి ఎవరికో పరిమితం కాదు, ప్రతి ఒక్కళ్ళకి కూడా, నేను కూడా టెస్ట్ చేయించుకున్నాను, మీకు డౌట్ ఉంటే చెప్పండి, మీ ఎదురు కూడా మేము కూడా స్వాబ్ తీసుకొని చూపిస్తాం, ఓకే? ఇంతకంటే అప్పీల్ చేసేది ఏం లేదు, ఫాలో అయితే పద్ధతిగా తీసుకెళ్తాం।